మహారాజ స్వయం ప్రతిపత్తి కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు సురేష్ మాట్లాడుతూ కళాశాలను ప్రైవేటీకరించాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ నెలలో నిర్వహించనున్న 2-4 సెమిస్టర్ పరీక్షలు విద్యార్థులంతా సామూహికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదని సురేష్ హెచ్చరించారు. అనంతరం బొస్స ఇంటిని ముట్టడించడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.